పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా మారింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్టీసీ యాజమాన్యం అత్యుత్సాహం కార్మికులు, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలని ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు సొంత సంస్థకు గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. ఇంతకు టీఎస్ఆర్టీసీలో ఏం జరుగుతోంది? ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది, తమ జీవితాల్లో వెలుగొస్తుంది అని భావించిన సగటు కార్మికుడికి నిరాశ మిగిలిందే. కొత్త రాష్ట్రం ఏర్పడి 3.5 ఏళ్లు కావస్తోంది. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. కానీ తాజా పరిస్థితి దయనీయంగా మారింది. నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. ఓవైపు పూర్తి స్థాయిలో ఆర్టీసీ విభజన జరగలేదు, ఇంకోవైపు ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువైంది. కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది సంస్థ. తాజా పరిస్థితులు చూస్తే ఇకపై ఆర్టీసీ విస్తరణ ఉండబోదని తెలుస్తోంది. ప్రభుత్వం యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఆర్టీసీ ఆస్తులు లీజుల పేరుతో ప్రైవేటుకి ఎలా కట్టబెట్టాలి అన్న ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో 1130 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, స్వరాష్ట్రంలో ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని గతంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తం అన్ని జిల్లాల డిపోలలో అక్కడ ఈ వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్టీసీ మడుగులు కట్టి వాళ్ళకు వ్యాపారాలు చేసుకోవడానికి, షాప్ పెట్టడానికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి టెండర్ కాల్ చేస్తున్నారు. నేను ఎండి గారికి ఆదేశించిన వరంగల్లోని బస్ రిటైర్ యూనిట్ మూసివేయించడం, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి సహా డిస్పెన్సరీల్లో మందుల కొనుగోలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం, మియాపూర్లోని ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ మూసివేయడం, బస్ బాడీ బిల్డింగ్ గ్యారేజ్ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ నష్టాలను తగ్గించి ఆదాయాన్ని పెంచేందుకు సంస్థకు చెందిన ఖాళీ స్థలాలని ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చి అదనంగా కనీసం 30 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 150 ఖాళీ స్థలాలను వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వీటిలో 20 స్థలాలని 30 ఏళ్ల కాల పరిమితిలో ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చి నిర్మాణం, నిర్వహణ, బదిలీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే కొన్ని సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ చేసినట్లుగా తెలుస్తోంది. వివిధ రీజియన్లలోని 69 ఆర్టీసీ ఖాళీ స్థలాలను పెట్రోల్ బంకులకు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆర్టీసీకి ఏటా 4.8 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోందని సర్కారు అంచనా వేసింది. ఇక మరో 357 బస్టాండ్లలో మినీ సినీ థియేటర్లు, మాల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. అయితే 61 స్థలాల కోసం 12 సంస్థలు మాత్రమే ఈ ప్రక్రియల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. అయితే ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు. దీంతో ఉద్యోగులకు ప్రమోషన్స్ లేక ఇబ్బందులు పడుతుంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ప్రమోషన్స్ అలవెన్స్ తీసుకుంటూ కార్మికుల జీతాల విషయానికి వచ్చేసరికి సంస్థ నష్టాల్లో ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం గమనార్హం. ఈడీ స్థాయి అధికారులు సైతం విచ్చలవిడిగా వ్యవహరించడం, ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్లు తీసుకోవడంతో త్వరలోనే సంస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.